శుభం భూయాత్ శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాలు విశ్లేషంగా తెలుసుకుందాము. కన్యారాశి వారికి అర్ధాష్టమి శని అర్ధాష్టమి గురువు యొక్క ప్రభావం కనిపిస్తూనే ఉంది. దాంతోపాటు సెకండ్ హౌస్లో ఉన్న కుజుడు ప్లస్ బుధుడు ఇదొక నెగిటివ్ ఎనర్జీగా చెప్పడానికి అవకాశం ఉంది. తృతీయంలో రవి, అదేవిధంగా పంచంలో ఎవరు లేకపోయినప్పుడు రాజ్యంలో రాహు. ఒక బాయాధనం రావడానికి ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది. రాజ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి 15 రోజుల్లో కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఆదాయం వచ్చి వాళ్ళని హ్యాపీనెస్ చేయడానికి ప్రయత్నం చేయగలుగుతుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ కన్యారాశి వారికి కుజుడి యొక్క ప్రభావం విపరీతంగా కనబడుతుంది కాబట్టి వీలైనంతరం ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, ఇంట్లో ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కొంచెం ఆతిథ్యతి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఓం నమో నారాయణాయ నమః అనే నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని నిత్యము సాధన చేసుకుంటూ బయటకు వెళ్ళడానికి ప్రయత్నించండి. కుటుంబ స్థానము ఉంటే ఒక కుటుంబం ఏంటవుతుందంటే ఇల్లు, వాకిలి, వాహనము, ధనము. ఇంకొక కుటుంబం ఏమవుతుందంటే మీరు, మీ భార్య, పిల్లలు ఒక కుటుంబం. మూడు, వివాహం కాకపోతే మీరు, మీ అమ్మగారు, నాన్నగారు, అన్నదమ్ము ఒక కుటుంబం ఉంది. సో ఈ కుటుంబ స్థానంలో కుజుడనే గ్రహం అక్కడ కూర్చుని బలహీనపరుస్తుంది కాబట్టి మీరు ఏ పక్షానికి సంబంధించిన వారైతే దాన్ని బట్టి ఆ కుటుంబంలో ఏదో దోషం తొలుగుతుంది కాబట్టి జాగ్రత్త పడడం చాలా అవసరం. కుజుడు అక్కడ ఉన్నంతసేపు అదే ప్రభావం తీసుకొని చూపిస్తారు కాబట్టి దీనికోసం ఏంటంటే నారాయణ అష్టాక్షరి మహామంత్రము అవకాశం ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆవరణాచరణ అంటారు అభిషేకం కూడా చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి. కొంత రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు జాగ్రత్త పడండి, కొంత నష్టం తెలియకుండా కొంత నష్టం జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది మనం తీసుకుంటే నిర్ణయం వల్ల జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా మెడిటేషన్ చేయడం ప్రయత్నించేయండి. నారాయణ అష్టాక్షరి మహామంత్రం దాని మూలం కొంత పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రాహు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి ఒక మోసము, ఒక దొంగతనము, లేదా ఒక ఇబ్బంది, ఒక అవమానం, ఏదో ఒకటి రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నారాయణ అష్టాక్షరి మహామంత్రం బాగా పనిచేస్తుంది. చేసుకుంటూ ముందుకెళ్ళండి, కొంతవరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9844996444, 888555947, 888555948.